Karunam Karuna Tarangita Archim Dradabasang Sabushpavana Japam Anima Diviravratam UK Guruditye Bhavaye Bhavani Grahamulayaka Prabhavani Manangrahinchi Danlunde Lopal Gurtinchi Vatnupurinsukunetanduku Nivarana Charyalanu Chepatti Gunamulanu Pempondinchukunetanduku Tagu Reetiga జపాధికారాన్ని చేసి జీవితాన్ని ఆనందమయం చేసుకునే విధానం భారతీయంలో మాత్రమే ఉంది. మిగిలిన పాశ్చాత్య జ్యోతిషాదుల్లో ఆ విధానం లేదు. అందుకని మనం ఆ అంశాలను గుర్తించి ప్రవర్తించడం ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో పనులను పూర్తి చేయడం కోసం త్వరితంగా ఎలర్ట్గా పనులను మీరు ప్రణాళికాబద్ధంగా చేయడం అనేటువంటిది అత్యావశ్యకం. మీకున్న పనుల యొక్క జాబితా తయారు చేసుకోవడం ద్వారా దానిలో ఏది ముందు చేయాలి, ఏది తరువాత చేయాలి మొదలైనటువంటి ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి మీకు పెరుగుతుంది. ప్రయాణాలు అధికంగానే చేస్తారు. ఆ ప్రయాణాలలో కొంత చికాకులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన ఆ చికాకులను అధిగమించడం కోసం, ప్రయాణాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం, వెళ్ళిన చోట పని పూర్తిగా సిద్ధించడం కోసం శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మీరు పూర్వపుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లి బంధువులు, ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ఎక్కువ పుణ్యాన్ని పొందుతారన్నమాట. మనం ఎవరికి చేసే పని వలన, శ్రమ వలన మనం ఎక్కువ ఫలితాలను పొందుతామో ఆలోచించి తన అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సోదరుల నిమిత్తం మనం పనిచేసినా, లేకపోతే తండ్రి నిమిత్తం పనిచేసినా, లేకపోయినట్లయితే సోదరీల నిమిత్తం పనిచేసినా, సోదరీలకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళ కోసం పనిచేసిన మీ యొక్క పుణ్యము దీర్ఘకాలికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే వారు అత్యంత దగ్గరమే మిక్కిలి దగ్గర వారు కాబట్టి వారికి మీరు సహాయం చేయగలిగి ఉండి చేయకపోయినట్లయితే వారి నుంచి వచ్చేటువంటి వ్యతిరేక స్పందనలు మీ యొక్క అభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. అందువలన అటువంటి దృష్టి దోషాలను తొలగించుకునేటందుకై, అభివృద్ధిని సాధించేటందుకై సకాలంలో వీలైనంత వరకు సహకరించడం ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. విశేషించి సహాయం అనేటువంటిది కాలాతీతమైనప్పుడు అది సహాయంగా కూడా భావించబడదు. అందువలన సరి అయిన సమయానికి సహాయం చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు పొందడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడంతో పాటుగా మీ యొక్క బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ అనారోగ్యవంతులైనా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వారిని ఎంచుకొని వారికి ఔషధ సహాయం చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్య సమస్యలని అధిగమించగలుగుతారు. రెండోది, ఈ బంధువర్గీయుల్లో అంటే ఇంట్లోని వాళ్ళల్లో కూడా ఏ అనారోగ్యాలు చేసినా అవి త్వరితంగా నెరవేరేటువంటి అంటే తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అనుకూలత సిద్ధించే అవకాశాలు ఉంటాయి.